వెల్కమ్ టు లాసా కిచెన్ అండ్ క్రాఫ్ట్ సిరీస్. మంచి పలావ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటో కదండి గ్రీన్ పీస్ పలావ్. గ్రీన్ పీస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు కదా, నాకు తెలిసి ఉండాలనుకుంటున్నాను. గ్రీన్ పీస్ పలావ్ కూడా చాలా బాగుంటుందండి. గ్రీన్ పీస్తో పలావ్ కూడా తయారు చేసుకోవచ్చా అనే వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో గ్రీన్ పీస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఉపయోగాలు ఏంటో కూడా నేను చెప్తాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే గ్రీన్ పీస్ పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి తయారు చేయాలంటే కిచెన్లోకి వెళ్ళిపోవాలి. నడండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక కుక్కర్ కింద తీసుకోవాలి. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 8 స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుందండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తాలింపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు నేను నిలువుగా కట్ చేసుకున్నాను, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకుంటున్నాను. నేను 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని కట్ చేసుకున్నాను. మీకు ఈ కర్రీస్ అన్నీ కూడా మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. మెజర్మెంట్ ఏం లేదండి. కొంతమంది కూరలు ఎక్కువగా ఇష్టపడతారు. నేను 1 కప్పు క్యారెట్ను కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇది గ్రీన్ పీస్ కలవ కాబట్టి గ్రీన్ పీస్ కంపల్సరీ. పచ్చిమిరపకాయ 1 వేసుకున్నాను, ఎక్కువైతే వేయలేదు. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి 2 మినిట్స్ గ్యాప్ ఇస్తా ఇలా ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేశాను. ఇది గ్రీన్ పీస్ పలావ్ కాబట్టి మనం గ్రీన్ పీస్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. నేను ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలాగా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా 1 కప్ తీసుకున్నానండి. గ్రీన్ పీస్ అయితే నేను పెద్ద సైజు కప్ తీసుకున్నాను, ఎక్కువగా తీసుకున్నాను. మిగిలినవన్నీ కొద్ది కొద్దిగా తీసుకుని గ్రీన్ పీస్ని ఎక్కువ తీసుకోవాలి. గ్రీన్ పీస్ పలావ్ కాబట్టి ఇప్పుడు మనం ముందుగా రైస్ని నేను 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. ఇవి 1/2 కేజీ రైస్ అండి. శుభ్రంగా వాష్ చేసి 1 కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలి. మీరు ఎంత బియ్యం తీసుకుంటారో దానికి 2 గ్లాసులు వాటర్, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా నేను ముందే నానబెట్టేసుకున్నాను. ఇది 1/2 కేజీ రైస్ అండి. ఈ రైస్ నానబెట్టేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా అయితే వేయక్కర్లేదు. ఆల్రెడీ ఈ మొక్కలన్నీ మనకు కొద్దిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వేయక్కర్లేదు. మీకు కావాలంటే మిల్మేకర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి పలావ్ మసాలాని యాడ్ చేశాను. ఈ పలావ్ మసాలా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి, నేనైతే మార్కెట్లో దొరికిన పలావ్ మసాలానే యూజ్ చేశాను. ఇప్పుడు ఈ మసాలాని బాగా కలుపుకోవాలి. ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ మనం ఇలా పొయ్యి మీద ఉంచుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనమైతే మరుముప్పు యాడ్ చేస్తాను, మీరు మామూలు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని 3 విజిల్స్ ఉంచుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూద్దాం. ఇదిగోండి 3 విజిల్స్ తర్వాత మనకి పలావ్ అయితే ఇలా ఉంది. మనకి ఇప్పుడు ఇందులో కలుపుకోవడం కుదరదు కదండి. ఇది నేను చిన్న పాన్ పెట్టుకున్నాను, కరెక్ట్గా ఇందులో 1/2 కేజీ రైస్ ఉడుకుతుంది. మనకి కలుపుకోవడం కుదరదు కదా. ఇప్పుడు నేను దీని అంతటిని ఒక పెద్ద బేసిన్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని నేను దీన్ని బాగా కలుపుకుంటాను. ఇప్పుడు మనకైతే వేడివేడిగా పలావ్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంకా బాగుంటుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. దీన్ని బాగా కలుపుకున్నాను, చూసారు కదా వేడివేడిగా గ్రీన్ పీస్ పలావ్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గ్రీన్ పీస్ పలావ్. మీకు కూడా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గ్రీన్ పీస్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో కూడా మనం చూద్దాం. ఈ గ్రీన్ పీస్ని మనం అనేక రకాలుగా ఆహార పదార్థాల్లో తీసుకుంటాం.
గ్రీన్ పీస్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని బాగా తగ్గిస్తుంది. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఈ గ్రీన్ పీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రీన్ పీస్ బాగా ఉపయోగపడుతుందండి. ఈ గ్రీన్ పీస్ లో విటమిన్స్ అండ్ మాంసకృతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు కూడా రెగ్యులర్ గా గ్రీన్ పీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక మంచి చిట్కాతో మేము ముందుకు వచ్చేస్తాం. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.